అమెరికాలో కూడా అన్ని ప్లేసెస్లోని ఒకే టైం ఉండదండి. అసలు ఈ డేలైట్ సేవింగ్ అంటే ఏంటి, ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదే వన్ డే బ్యాక్ అయితే మాకు ఈ టైంకి డార్క్ ఉంది, అలాగే టైం కూడా వన్ డే బ్యాక్ 8 అయింది. కానీ ఈరోజు వన్ డే బ్యాక్ టైం ఆగింది, అందుకే ఇప్పుడు ఎక్కువ లైటింగ్ ఉంది. అలాగే ఇప్పుడు టైం 7 o'clock. మా స్కూల్ బస్ కూడా అలాంటిదో చూపిస్తాను మీకు. సో లెట్స్ గో. చెప్పింది కదా, దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఈ రోజు ఏ వీడియో చేస్తున్నాను అనేది. మామూలుగా ఏంటంటే సండేని మాకు టైం చేంజ్ అయిందండి, బట్ నేనేంటంటే అప్పుడు వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందు గురించి అంటే ఇది అసలు ఏంటి, దీని గురించి డీటెయిల్ గా తెలుసుకొని అప్పుడు మీకు చెప్పాను అనుకోండి, మీకు కొంచెం యూజ్ అవుతుందని. నాకు కూడా తెలియదండి ఇక్కడికి వచ్చేంత వరకు ఇలాగా టైం చేంజ్ చేస్తారనే విషయం. ఇప్పుడు నాలాగా తెలియని వారు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇలాంటి వాల్ క్లాక్స్ ఉంటాయి కదండి, అవి మాత్రమే మనం చేంజ్ చేసుకోవాలి. ల్యాప్టాప్స్ కానివ్వండి, ట్యాబ్స్ లేదా మొబైల్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా టైం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే 3 అవుతుంది టైం, ఇది పాత టైం, నేను ఇంకా చేంజ్ చేయలేదు క్లాక్స్లోని. 1 అవర్ ఏంటంటే బ్యాక్ వెళ్తుందన్నమాట, అదే మార్చ్లో అనుకోండి 1 అవర్ ముందుకు వస్తుంది. అది డేలైట్ సేవింగ్ అంటే. అసలు ఈ డేలైట్ సేవింగ్ అంటే ఏంటి, ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పటి వరకు నేను కూడా ఏంటంటే ఓన్లీ అమెరికాలోనే టైం చేంజ్ చేస్తారనుకున్నా, బట్ ఇప్పుడు ఏంటంటే ఈ డేలైట్ సేవింగ్ గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ అమెరికాలోనే కాదు, చాలా ప్లేసెస్లోనే ఇలా టైం చేంజింగ్ అనేది ఉంటుంది. అది ఏంటి అనేది మీకు ఇప్పుడు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఏదో పెద్ద తెలుసని కాదండి, నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను. నేను తెలుసుకున్నది ఇంకా ఇలా నాలో తెలియని వారికి ఉంటే ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంక లేట్ ఎందుకు, పదండి మీరు కూడా చూద్దరు కానీ. డేలైట్ సేవింగ్ టైం ఇది ఫాల్ అండ్ స్ప్రింగ్లో ఉంటుందండి. ఫాల్ టైం అప్పుడు మనం 1 అవర్ బ్యాక్ పెడితే, స్ప్రింగ్ టైం అప్పుడు టైంని 1 అవర్ ముందుకు పెడతాం, ఫార్వర్డ్ చేస్తామన్నమాట. మనకి ఫాల్ అనేది సెప్టెంబర్ టు డిసెంబర్ ఉంటే, స్ప్రింగ్ అనేది మార్చ్ టు జూన్ ఉంటుంది. ఈ డేలైట్ సేవింగ్ గురించి ఫస్ట్గా చెప్పింది అయితే జార్జ్ హడ్సన్ అనే అతనండి, తను న్యూజిలాండ్లో పుట్టారు. తను ఏంటంటే చల్లగుండ ప్లేసెస్లో ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి డేలైట్ సేవింగ్ టైం అనే పద్ధతిని స్టార్ట్ చేద్దామని చెప్పారు. కానీ టైం చేంజ్ చేయడం ఏంటని చెప్పి చాలామంది దానికి ఒప్పుకోలేదు. మనం మ్యాప్ చూసామనుకోండి, చూసారా ఇలా నిలువుగీతల్లా ఉంటాయి కదా, ఇది ఏంటంటే టైంది చూపిస్తూ ఉంటుంది. మామూలుగా ఏంటంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. సెంట్రల్ లైన్ చూసామనుకోండి, 0 దగ్గర సండే 12 అయిందనుకోండి, మనం ఇండియా వైపు వస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది టైం, అదే అమెరికా వైపు అయితే తగ్గుతూ ఉంటుంది. ఈ మధ్యలో గీత చూసారు కదండి, అది 0 దగ్గర స్టార్ట్ అవుతుందన్నమాట. అది ఏంటంటే లండన్లోని గ్రీన్విచ్ అనే ప్లేస్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది. లండన్లోని ఆఫ్టర్నూన్ 12 అయిందనుకోండి, మన ఇండియా వైపు వస్తూ ఉంటే ఇండియా వైపు అనుకోండి పిఎం అవుతుంది అనమాట, 1 అవర్ అటువైపు పెరుగుతుంది. అదే యుఎస్ వైపు అనుకోండి ఏఎం అవుతుంది, ఇటువైపు తగ్గుతూ ఉంటుంది అనమాట టైము. మొత్తానికి టైం అనేది లండన్లో స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. ఈ మ్యాప్లో చూడండి, 0 వచ్చిన ప్లేస్ని జిఎంటీ అని రాస్తున్నది. జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైం అని అర్థం, అంటే గ్రీన్విచ్ అనే ప్లేస్లోని టైం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి గ్రీన్విచ్ మీన్ టైం అని పెట్టారు. ఈ గ్రీన్విచ్ మీన్ టైంకి మనకి ఏంటంటే యూటీసీ ప్లస్ యూటీసీ మైనస్ అని ఉంటాయి అటు ఇటును, అంటే ప్లస్ మైనస్ అంటే పెరగడం తగ్గడం అనమాట. ఇప్పుడు ఇండియా టైం చూసుకున్నాం అనుకోండి, 2:59 AM అయింది నవంబర్ 10. దీన్ని మనకి గూగుల్లో ఎలా చూపిస్తారంటే జిఎంటీ ప్లస్ 5:30 అని ఉంటుంది. డేలైట్ సేవింగ్ టైం అనేది మొత్తం 70 కంట్రీస్ పాటిస్తున్నాయి, అందులో ఏంటంటే జపాన్, ఇండియా అండ్ చైనా ఇవి తప్పించి మిగతా అన్ని కంట్రీస్ కూడా ఇవి పాటిస్తాయండి. అమెరికాలో కూడా అన్ని ప్లేసెస్లోని ఒకే టైం ఉండదండి. పసిఫిక్లో చూస్తే 10:14 AM ఉంటే, మౌంటైన్లో 11:14 AM ఉంటుంది, సెంట్రల్లో అయితే 12:14 PM ఉంటుంది, అలాగే ఈస్టర్న్లో 1:14 PM ఉంటుంది, అంటే 1 అవర్ గ్యాప్ ఉంటుందన్నమాట. హవాయిలోని 8:14 అలాగే అలస్కాలోని 9:14 AM ఉంటుంది, అంటే ముందుగా హవాయి నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే హవాయి అండ్ అలస్కా టైం చేంజింగ్ ఉండదు, ఎప్పుడు స్టాండర్డ్ టైమే ఉంటుంది.
హవాయి అండ్ అలాస్కా ఇవి రెండు కూడా డేలైట్ సేవింగ్ని పాటించు, అంటే అమెరికాలో కూడా డేలైట్ సేవింగ్ టైంని పాటించలేని ప్లేసెస్ ఉన్నాయి. నాకు డేలైట్ సేవింగ్ టైం అనేది March 14, 2 AMకి స్టార్ట్ అయ్యింది, అది November 7, 2 AMకి ఎండ్ అయిపోయింది అన్నమాట. మామూలుగా ఎప్పుడూ కూడా డేలైట్ సేవింగ్ అనేది 2nd Sunday March కి వస్తుంది, అలాగే 1st Sunday November తో అయిపోతుందండి. ఇది 1st 1895లో స్టార్ట్ చేశారండి. అప్పుడు ఏంటంటే 2 అవర్స్ అని చెప్పారు, బట్ ఎవరు ఒప్పుకోలేదు అప్పుడైతే. తర్వాత ఏంటంటే అమెరికాలో 1918లో స్టార్ట్ చేశారు, అప్పుడు వరల్డ్ వార్ టైం, అప్పుడు చాలా చేంజెస్ అయ్యాయండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అని, తర్వాత ఇంకా టైం అటు ఇటు చేంజ్ చేసి లాస్ట్కి ఏంటంటే 1987 to 2006 వరకు కూడా 1st weekend April నుంచి last weekend October వరకు చేసేవారు. తర్వాత నుంచి ఏంటంటే 2007లో మళ్ళీ చేంజ్ చేశారు, 2nd Sunday March నుంచి 1st Sunday November వరకు అన్నమాట. ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతున్నారు. నాకు ఇదంతా తెలుసుకునేటప్పటికి తలనొప్పి వచ్చిందండి. ఇది మీకు కొంచెమైనా ఉపయోగపడి ఉంటుందనే అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.